ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. వైజయంతి మూవీ బ్యానర్ పై శ్రీరామాదిత్య దర్శకత్వంలో నాని ఇంకా నాగార్జున ఒక మల్టీస్టార్ సినిమాతోటి మన ముందుకు వచ్చారు. నాని సరసన రష్మిక, ఇంకా నాగార్జున సరసన ఆకాంక్ష ఈ సినిమాలో హీరోయిన్స్గా చేశారు. మరి డాక్టర్గా నాని, గ్యాంగ్స్టర్గా నాగార్జున ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేశారో చూసి వచ్చేద్దాం. నాగార్జున మొత్తం చంపేశారు అసలు ఈ ఏజ్లో కూడా. ఇంట్రడక్షన్ సీన్లో కానీ సిక్స్ ప్యాక్ కానీ సినిమా చాలా బాగుంది. నాగార్జున గారు చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ ఫిలిం కొంచెం అట్లా మాఫియా బ్యాక్డ్రాప్ అట్లా కనపడతారు. సినిమా మాత్రం చాలా బాగుంది. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా క్లైమాక్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది మూవీ మాత్రం. మూవీ చాలా బాగుంది. నాగార్జున అండ్ నాని వెరీ గుడ్ కాంబినేషన్. ఎన్ఎన్ఎన్ వెరీ రే కాంబినేషన్ బట్ వెరీ పర్ఫెక్ట్ కాంబో. చాలా బాగుంది మూవీ. చాలా బాగుందండి. బాగుంది భయ్య మూవీ. ఎలా ఏం నచ్చింది మూవీలో? నాకు నాగార్జున నాని క్యారెక్టర్స్ నచ్చింది. మొత్తం బాగుంది మూవీ, ఎక్కడా బోర్ కొట్టలే. రష్మిక 3.5. సినిమా చాలా బాగా చేశారు నాని కానీ నాగార్జున కానీ. చాలా బాగుంది మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. నాని నుంచి ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మీరు చూస్తారు. నాని యాక్టింగ్ ఇంకా నాగార్జున కొన్ని సీన్స్లో చాలా బాగుంది. మూవీలో హైలైట్ ఏమనిపించింది? హైలైట్ నాని యాక్టింగ్, ఇంకా నాగార్జునతో ఏవైతే సీన్స్ ఉన్నాయో అన్ని ప్రతి సీన్ చాలా బాగుంది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? 5 కి 4 స్టార్. ఫుల్ కామెడీ ఉంది మూవీ మొత్తం. హీరోయిన్ రష్మిక, ఇంకా కొత్త హీరోయిన్ తను, వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రీరామ్ ఆదిత్య మెయిన్ డైరెక్టర్కి ఆ స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయడం ప్లస్ మల్టీ స్టారర్స్ ఇద్దరికి ఈక్వల్గా ఇస్తూ సూపర్గా హ్యాండిల్ చేశారు. ఈ మధ్య కాలంలో మనకి రొటీన్గా వస్తుంది అంటే ఏంటి, ఓ సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోతే అట్లా ఉంది, అట్లాగా ఉండి ఒక క్యారెక్టర్ పెట్టి వాళ్ళు ఒక జర్నలిస్ట్ చేయను, జస్ట్ మూవీ చూస్తే మీకు చాలా బాగుంటుంది. చాలా బాగుంది, వెరీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లాస్ట్ వరకు. నాగార్జున నాని డిడ్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళిద్దరు ఆపోజిట్ వెరీ డిఫరెంట్ రోల్స్, సో యూల్ ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్ డిఫరెంట్గా మూవీలో. ఐ మీన్ ఈవెన్ ద హీరోయిన్స్ ఆర్ వెరీ నైస్ రోల్స్. చాలా ట్విస్ట్ ఉన్నాయి లాస్ట్ వరకు. దెర్స్ అ ట్విస్ట్, ఇట్ ఇస్ డామ్ ఫన్నీ. చాలా నవ్వుకోవచ్చు. యా ఓకే, బాగుంది మూవీ. కాంబినేషన్లో నాని గారి యాక్షన్ బాగుంది, కామెడీ బాగుంది మూవీలో. మీకు ఏం నచ్చింది మూవీలో? అంటే ఒక ఎఫెక్షన్ చూపించారు మూవీలో, లవ్ అండ్ ఎఫెక్షన్. ఒక మనిషి చేంజ్ అయితే ఎలా ఉంటుంది సొసైటీలో అనేది చూపి. మనిషి బతకడానికి ఒక డాక్టర్ ఉన్నట్లు మనిషిలో మరో మనిషి ఉంటారు, ఆ మనిషిని బతికించడానికి కూడా ఇంకో డాక్టర్ ఉంటే బాగుండు, మనుషులు ఎవరు ఇలా చంపుకోవడాలు ఇవంటివి ఉండవు అని ఒక మెసేజ్ ఇచ్చారు. సో అది చాలా బాగనిపించింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్, ఎనీబడీ కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ ఇన్ ఫ్యామిలీ. దెర్ ఇస్ నో సన్, ఇది ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు. ఎవ్రీ సీన్ నాగార్జున నాని ఉన్నాయి, చాలా బాగున్నాయి. సినిమా మాత్రం సూపర్ భయ్య. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ మణి శర్మ బాగుంది, సినిమా సూపర్. ఇట్ ఈస్ హార్ట్ టచ్డ్ మూవీ అండి. కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ ఆర్గాన్ డొనేషన్ గురించి దట్ వాజ్ రియల్లీ టచ్డ్ మీ పర్సనల్గా. ఎవ్రీ డాక్టర్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. అలాగే మూవీ గురించి నార్మల్గా చెప్పే కన్నా కూడా దాన్ని ఫీల్ అయితే ఇట్ విల్ బి ఫైన్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ. నానికి నానియే, నాగార్జునకి నాగార్జుననే. ఒకళ్ళు మాస్, ఒకళ్ళు క్లాస్తో సూపర్ తీశారు మూవీ. అయితే నవరసాలతో కూడిన సినిమా ఉంటుందని కల్లో అనుకోలేదు. ఎందుకంటే ఒక గ్యాంగ్ వార్కి సంబంధించి కానీ, ఒక లవ్కి సంబంధించి, ఇప్పుడుండే ఇంపార్టెన్స్, ఒక ఆర్గాన్ డొనేషన్స్ గురించి ఒక సెంటిమెంటల్గా చెప్పడం కానీ, అయితే సినిమా దాంట్లో తీసిన సినిమా అయితే ఎక్సలెంట్ అండి. ఫ్యాన్స్కి, ఎస్పెషల్లీ నాగార్జున ఫ్యాన్స్కి, నాని ఫ్యాన్స్కి చెప్పాలంటే థియేటర్లో ఒక సెలబ్రేషన్, ఒక పండగ వాతావరణం ఉంది సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు. హిట్ అయింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతారు? సూపర్గా ఫీల్ అవుతా ఆబ్వియస్లీ. చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు అర్థం కావట్లేదు నా ఎమోషన్. చాలా చాలా హ్యాపీ అండి, వెరీ వెరీ హ్యాపీ. అంటే థియేటర్లో అంతమంది రియాక్ట్ అవుతుంటే, విజిల్ చేస్తుంటే, నవ్వుతుంటే, అది కూడా మల్టీప్లెక్స్ సూపర్ అనిపిస్తుంది. సో తొందరగా దేవి థియేటర్కి వెళ్ళి అక్కడికి చూడాలని. మీ అందరికీ చూసేయండి ప్లీజ్, అండ్ లెట్ మీ నో ఎలా అనిపించిందో. ఓకే, యా, థ్యాంక్ యూ. దేవదాస్ సినిమా ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అండి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చివరిలో ఒక మంచి మెసేజ్తో బయటకు పంపిస్తుంది. ఈ సినిమా చూసి మీరు బయటకు వస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్తో వస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇంకెందుకు ఆలస్యం, మరి దేవ ఇంకా దాస్ చేసే అల్లరిని మీ దగ్గరలో థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. Follow watching Silly Monks Network.